మంచి క్యారెక్టర్ లేనోడు మంచి దాసుడు కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మంచివాడు అంటే అతడు క్యారెక్టర్ మంచిదయ్యి ఉండాలి. తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించాలి, భార్యా బిడ్డలతో మంచిగా వ్యవహరించాలి, ఇరుగు పొరుగుతో మంచిగా వ్యవహరించాలి, స్నేహితులతో ఇచ్చి పుచ్చుకునే కాడ, వ్యాపార లావాదేవీలలో నువ్వు పడక మీద నుంచి లేచిన కాడి నుంచి తిరిగి మరలా పడక మీదకు వచ్చేదాకా మంచి వైఖరి అవలంబిస్తేనే మంచివాడు. మంచి డ్రెస్ వేసుకుంటే మంచోడు కాదు, బాగా డబ్బులుంటే మంచోడు కాదు, పెద్ద వంశంలో పుడితే మంచోడు కాదు, క్యారెక్టర్. ఇన్న అక్రమకుం ఇందల్లాహియతకాకుం, దైవం దగ్గర వాడికే ప్రాధాన్యత ఉంది. ఎవడైతే భీతిపరుడో, సృష్టికర్త నన్ను చూస్తున్నాడు అన్న భీతి ఉన్నవాడు మంచిగా వ్యవహరిస్తాడు. తెలివి కలిగిన వాడెవరయ్యా అంటే, తాను మరణించిన తర్వాత జీవితం కోసం బతికుండగానే పోగు చేసుకునేవాడు. సమాజాన్ని విచ్ఛిన్నపరిచే ఏడు వినాశనకరమైనటువంటి విషయాలు. సృష్టికర్త అల్లాకు సాటి కల్పించడం, జాదు చేతబడి చేయడం, అన్యాయంగా ఇతర ప్రాణులను ప్రాణాలను హతమార్చడం, వాకులు మాలిల్ యతీమా తనది కాని సొమ్మును అనాథ సొమ్మును కాజేయటం, వాకులు రిబా వడ్డీ తినటం, వతవల్లి యౌమ జుహ్ఫి రణరంగం నుండి భయంతో వెన్ను చూపి పారిపోవటం, వకస్ఫుల్ ముహ్సినాతిల్ గాఫిలాతిల్ ముమినాతి పవిత్రురాళ్ళైన అమాయకురాళ్ళైనా దైవ విశ్వాస స్త్రీలపై అభాండాలు మోపడం. ఏడు వినాశనకరమైనటువంటి పాపాలకు దూరంగా ఉండండి. ఇవి మానవుల మధ్య సత్సంబంధాలను దూరం చేస్తాయి, సమాజాన్ని విచ్ఛిన్నం పరుస్తాయి అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మాజ్ అల్లాకు తన దాసుల మీద ఉన్నటువంటి హక్కు ఏమిటంటే, దాసులు ఆ అల్లాహును మాత్రమే ఆరాధించాలి. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, ఈ సృష్టిని సృష్టించాడో, ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఇది అల్లాకు ఉన్నటువంటి హక్కు దాసులపై. ఎవరైతే అల్లాహును మాత్రమే ఆరాధించి చచ్చిపోతారో, అల్లా సుబాను తాలా అలాంటి వారిని నరకంలో వేయడు. ఇది మానవులకు అల్లా మీద ఉన్నటువంటి హక్కు అన్నారు అల్లాహు. సోదరులరా, మరి నీవు నిజంగా నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని ఆరాధిస్తున్నావా? ఆరాధిస్తే దైవదూతల కంటే నీవే శ్రేష్ఠుడవు.